రాజధాని వైజాగ్ రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే వికేంద్రీకరణ అనేది మనకు అవసరమే. అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు రాజధాని మన విశాఖ రావడం, మన విశాఖతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి, అలాగే బాగుంటాయి కూడా. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చెందించడం వల్ల, రాజధానికి రావడం వల్ల ముఖ్యంగా జీడిపి అనేది పెరుగుతూ ఉంటుంది. జీడిపి పెరగడం వల్ల ఆటోమేటిక్గా తలసరి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. తలసరి ఆదాయం పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి కావాల్సిన కూడా డెవలప్ అవ్వడమే. సో రాజధాని రావడం కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని మార్చడం అనేది అక్కడ ఏమీ కట్టలేదు మాకు తెలిసి. తాత్కాలికంగా కొన్ని భవనాలు కట్టారు. సో అది పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చేస్తారన్నా ఇప్పుడు అలాగేం కాదు. కొంతవరకు మారుస్తామన్నారు నిజమే. అక్కడ కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. సరే మనకు కూడా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ముఖ్యం. ఇప్పుడు అక్కడ భూములు తీసుకున్నారనే వాస్తవం ఏమో మాకు తెలియదు. కానీ కొంతమంది రైతులు చెప్తున్నారు అన్నమాట, భూములు తీసుకున్నారు కానీ భూముల దగ్గర నుంచి మొత్తం తీసుకోవాలి గవర్నమెంట్. వాళ్ళు రైతులు కొంతమంది ఎవరైతే వ్యవసాయం చేసేవారు ఉన్నారో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కొంతమంది ల్యాండ్ పూలింగ్ తీసుకున్నది, కొంతమంది కొంత భూమి మాత్రం గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నది. సో ఆ రైతులకి వాళ్ళ భూమి కావాలంటే వాళ్ళకి ఇచ్చేవచ్చు గవర్నమెంట్, లేదంటే గవర్నమెంట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూడొచ్చు. మంచి డిసిషన్ నాకు తెలిసి, ఎందుకంటే ఇటు సైడ్ ఎట్లయితే శ్రీకాకుళం విజయనగరం సైడ్ డెవలప్ అవుతాయి, మోస్ట్లీ కన్సైన్ టు విశాఖపట్నం పక్కన పెడితే ఈ ప్రాంతాలను డెవలప్ అవుతాయని ఆశ. అది మిగతావి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్డ్గానే ఉన్నాయి. అట్లీస్ట్ మీ విజయవాడ చూసుకుంటే అది అగ్రికల్చర్ రీజన్ మోస్ట్లీ. అది పాడు చేయడం కంటే ఇటుకాస్ అగ్రికల్చర్ తక్కువ ఉన్న రీజన్ నాకు తెలిసి. ఈ శ్రీకాకుళం వాటర్లో తక్కువ ఉంటాయి కాబట్టి, సో ఇటు సైడ్ డెవలప్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు అంత ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్మెంట్ ఏమి జరగలేదు కదా, సో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది ఇటు షిఫ్ట్ అయినప్పుడు అటుగా ఇటుకని. అదే యాక్చువల్లీ కొంచెం ఎందుకు అలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇటుకాస్ ఇంకా బాగా అన్ డెవలప్డ్ మనకి. ఈ విజయనగరం శ్రీకాకుళం చూస్తే కంప్లీట్ అన్ డెవలప్డ్ అయ్యి కనీసం వాళ్ళకి పంటలు పండుతాయి. అండ్ మనకి ఏమంటారు, పంటలు మూడు పంటలు పండుతాయి అనుకుంటారు అటుకాసి. అంత రిచ్ రిసోర్స్ ల్యాండ్ని వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చుకోవడం కన్నానే అగ్రికల్చర్ ఉంటే మనకి కొంచెం, మన ఇండియా అగ్రికల్చర్ బ్యాక్ బోన్ అంటారు, అలాంటిది అక్కడ వచ్చే మూడు పంటల రీజన్ పాడు చేసుకోవడం అనవసరం కదా. ఐ థింక్ హీఈస్ గుడ్ ఇప్పుడు దాకా అయితే నాకు తెలిసి. జగన్ గారు పరిపాలన అంటే ఈ అమ్మఒడి పెట్టడం, ఆ తర్వాత రైతులు డబ్బులు ఇవ్వడం, నెక్స్ట్ ఇల్లులు ఇస్తామన్నాం ఉగాది కల్లా, అది బాగానే ఉంది. రాజధాని ఏముందండి, వస్తే మంచిదేనండి, సవర్ణం మంచి డెవలప్మెంట్ అవుద్ది, అదే ట్రాఫిక్ కొద్దిగా అంతరం అవుతుంది. రాజధాని రావడం అందరం మంచిదే కదా, ఇక్కడ అందరికి భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుంది. అది రాజధాని రావడం చాలా మంచిది, ఇక్కడ చాలా భవిష్యత్తు చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా డెవలప్మెంట్ కూడా అవుతుంది. పర్లేదండి, బాగానే ప్రజెంట్ అయితే మాట బాగానే ఉందండి. యాక్చువల్లీ అదే, అది డిసిషన్ ఎలాగ చేస్తారండి, ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు అప్పుడు ముందు డిసిషనే పొరపాటు డిసిషన్ అయింది, అప్పుడే యాక్చువల్లీ ఇది చేయవలసింది. మరి అది ఎలాగా వాళ్ళు చాలా వరకు వర్క్ చాలా అయ్యింది, చాలా ఇది చేశారు, అందరూ చాలా ఆశ పెట్టుకున్నారు, దాన్ని బట్టి మరి ఇక్కడ సడన్గా ఇక్కడ ఇచ్చేస్తే కొద్దిగా అవుతుంది, కాకపోతే అది మరి అడ్జస్ట్ అవ్వాలి. అన్ని విధాలా డెవలప్మెంట్ అవుతుంది. అమరావతి మీద వైజాగ్లో ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి కదా, అందువల్ల డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు అయితే మటుకు వైజాగ్కే ఉంది. అవడమే మంచిది అమరావతి, వస్తే అన్నీ బాగుంటాయి, మాకు కూడా బాగుంటుంది. వ్యాపార విషయమైనా ఏదైనా సరే అన్నీ బాగుంటాయి. రాజధానికి రావడం వల్ల అన్నీ మనకి ఏంటంటే, రాజధాని ఇక్కడ వచ్చిందనుకో అన్నీ మనకి కన్వీనియంట్గా అన్నీ దొరుకుతాయి. హాస్పిటల్ ఎక్కడెక్కడికో వెళ్తున్నాం మనం, ఇప్పుడు ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకో హైదరాబాద్ వెళ్ళాలి, రాజధాని ఇక్కడికి వచ్చిందనుకో హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి. అది రాజధాని ఇక్కడ రావడం చాలా మంచిది. ప్రాబ్లం వచ్చినా సరే హైదరాబాద్ వరకు వెళ్తున్నాం మనం, ఇప్పుడు అడ్డ హైదరాబాద్ అయిపోయింది. ఇక్కడెక్కడ ఉన్నాయి సార్ హాస్పిటల్స్, ఏ క్యాన్సర్ కానీ దీనికైనా దానికైనా సరే హైదరాబాదే. ఏ లేదు, బయోప్సీ టెస్ట్ చేయించాలంటే ఆ టెస్ట్కి హైదరాబాద్ పట్టుకెళ్తున్నారు. హైదరాబాద్ వచ్చేట టెస్ట్ వచ్చేటప్పుడు 15 రోజులు 4 రోజులు పట్టేస్తుంది. అదే ఇక్కడ మన రాజధాని ఇక్కడికి వచ్చింది అనుకోండి, మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది ఏ టెస్ట్ అయినా సరే. చంద్రబాబు పరిపాలనలోనే ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు అంటూ ఎవరు ఇవ్వలే. ఈ కాలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు ఇచ్చారంటే చంద్రబాబు ఇది మన జగన్ పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఇన్సూరెన్స్ కట్టుకోమని 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుందంటే ఆటో డ్రైవర్కి పర్లేదు, ప్రాబ్లం లేదు సార్. పోలీసులతో ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని చేసే ప్రాబ్లం వల్ల పోలీసులతో ప్రాబ్లం వస్తుందండి. మెయిన్ కాకి సెట్ వేయాలి, ఎక్కువ జనాలు ఎక్కించకూడదు, ఓవర్లోడ్ ఉండకూడదు. ఓవర్లోడ్ ఉంటే పోలీసులు ఆఫ్ చేస్తారు. ఒకటి డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్తున్నారు. కొంతమంది డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఏంటంటే పట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే మన గురించి చెప్తున్నారు కానీ వాళ్ళ గురించి ఏం కాదు కదండి.
ఇది కూడా కరెక్ట్గా పోలీసులు చేసింది రిపోర్ట్ ఏం కాదు. వాళ్ళు మంచి గురించి చెప్తున్నారు, పవర్లో లేకండి, కరెక్ట్గా రికార్డ్ పెట్టుకోండి, లైసెన్స్ పెట్టుకోండి అని చెప్పి కొంతమంది లైసెన్స్ లేకుండా దొక్కున్నారు. ఏం జరిగింది అనుకోండి, కస్టమర్లకి ప్రాబ్లమే మనకి ప్రాబ్లమే. రాజధాని వస్తే మంచిదేనన్న, అమరావతి అక్కడ బాగా ఫ్రాడ్ జరిగిందని తెలిసింది కదా, మరి అందరికి తెలిసిందే కదా, మరి టీడీపీ హయాంలో జరిగింది అంటున్నారు. మరి రెండు పక్కన పెట్టారంటే నష్టపోయారని ఎంత కొనిపిస్తే సరిపోద్దు. వైజాగ్కి క్యాపిటల్ రావడం అనేది ఇంకా మంచిది, అతను తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. జగన్ వద్దంటున్నారంటే 151 ఎమ్మెల్యే రారు కదా, వద్దంటే ఆ రోజే వద్దనేస్తారు కదా, మరి ఒక్క అవకాశం ఇవ్వాలని కదా ఓటేశారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.